స్లోగన్స్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అందరు ఒకసారి సరిగ్గా నిల్చోండి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదో అభ్యర్థి సందర్భంగా ఈరోజు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవ అభ్యర్థి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చిన పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ మండల పక్ష నేత, వారి స్వాగతం పలుతూ, అలాగే కృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణ రథసారథి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి మనం స్మరించుకుంటే రోజు ఈరోజు తప్పకుండా ఆయన చేసిన సేవలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని సేవలు చేశాడు కాబట్టి మనం తప్పకుండా ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము రాజశేఖర రెడ్డి గారు స్మరిస్తుండే రోజు ఈరోజు. ఆ రోజు ఈ సందర్భంగా ఉమారెడ్డి గారు ఉమారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారిని పక్ష మండలి నేత మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు చాలా విషాదకరమైన రోజు, దేశ రాజకీయాల్లో ఒక రాజకీయ దిగ్గజం అనుకోనటువంటి పరిస్థితుల్లో శాశ్వత నిద్రలోకి వెళ్ళినటువంటి రోజు. ఈనాటికి 10 సంవత్సరాలు అయింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళే సమయంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి అని వెళ్తున్నటువంటి సందర్భంలో ఊహించని రీతిలో హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన మరణించడం అనేది రాష్ట్ర ప్రజానీకాన్నే కాదు, దేశంలో అనేక చోట్ల ఆయన అభిమానగణాన్ని, ప్రపంచవ్యాప్తంగా కూడా
ఆ మరణం అనేది ఒక సంచలనం సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు పుణికిపుచ్చుకున్నటువంటి ఆశయాలు, అనుసరిస్తున్నటువంటి విధానాలు, రాజశేఖర రెడ్డి గారి విధానాల నుంచి వచ్చినవి. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటారంటే, రాజశేఖర రెడ్డి గారిది ఒక రాజకీయ యుగం, రాజకీయ శకం. అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది రాజకీయాల్లో పదవులు అలంకరించారు, కానీ ప్రజల నాడిని తెలుసుకొని ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించి పథకాలను రచించి ఆ పథకాలను అమలు పరిచి ప్రజలకు స్వాతంత్రం చేకూర్చినటువంటి ముఖ్యమంత్రుల్లో జాబితాలో మొట్టమొదటి వాడుగా దేశంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఇక మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు, ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలనలోకి వచ్చిన సందర్భంలో ప్రజల నాడి తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రజలకు ఏం కావాలనే తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి పథకాలు తర్వాత ఏ పార్టీలు వచ్చినా, పార్టీలు మారినా కూడా అవి కొనసాగేటటువంటి పథకాలని ప్రవేశపెట్టినప్పుడే ఆయన శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలబడిపోతాడు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అటువంటి, ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆ రోజు ఆయన ఒక మూడు విధానాలని తీసుకున్నాడు. అవి ఈనాటికి ఎందుకునే ప్రస్తావిస్తున్నారంటే, ఈనాటికి ప్రజల హృదయాల్లో నిలబడిపోయి ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాడు. బియ్యం పథకం, తక్కువ ధరకు బియ్యం ఇవ్వాలి, పేదలకు ఇళ్ళు కట్టించాలి, సగం ధరకే బట్టలు ఇవ్వాలి, కరెంటు తక్కువ ధరకు ఇవ్వాలి రైతాంగానికి, ఇటువంటి పథకాలు పెట్టాడు ఆయన. ఇవాళ సబ్సిడీ బియ్యం పథకం ఎవరు తీసేయలేకపోయారే, ఏ ప్రభుత్వాలు వచ్చినా తీసేయలేకపోయారు. అంటే శాశ్వతంగా ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుని చేసినటువంటిది. ఆ కోవలో నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్రలో చేవెళ్ళ నుంచి మొదలుపెట్టి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన పాదయాత్రలో ఆయన చెప్పింది కూడా అదే, అనేక మంది అనేక రకాలైన సమస్యలు పాదయాత్రలో ఆయనకు చెప్పుకొచ్చారు, వాటికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి. నేను మేనిఫెస్టోలో పెట్టానో పెట్టలేదో అనేది కాదు, వాళ్ళ సమస్యలు నా హృదయంలో పెట్టారు, అదే నాకు మేనిఫెస్టో, అదే నాకు నా పరమావధి. వాళ్ళకేంటి, మేము పేదవాళ్ళం, వైద్యం చేయించుకోలేకపోతా ఉన్నాం, ఉన్నవాళ్ళు వైద్యం చేయించుకోగలుగుతున్నారు, ప్రాణాలు నిలుపుకోగలుగుతున్నారు, మేము చేయించుకోలేము, లేకపోయాము అని ఎప్పుడైతే ఆయన ముందు ఒక ఆక్రందన, ప్రజల ఆక్రందన వినపడిందో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకురావాలని. మేనిఫెస్టోలో పెట్టల, నిన్ను ఎన్నుకుంటే నేను ఆరోగ్యశ్రీ పెడతాను అని అనల, కానీ సమయం ఆయన పరిపాలనలో ఆయనకు వచ్చినటువంటి ప్రజా వ్యక్తులు ఆయన్ని ఆ విధంగా దారి తీయించని. నాకు ఆశ్చర్యం, ఈ మధ్య నేను చూస్తూ ఉంటే ఎంత పాపులర్ స్కీమ్ అయిందంటే, అది ఈనాటికే కాదు, ఈనాటికి కూడా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మర్చిపోలేనటువంటి పథకం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం కూడా ఆయుష్మాన్ భవ స్కీమ్ మొదలుపెట్టింది. కేవలం రాజశేఖర రెడ్డి గారి పందాలో భారతదేశం అంతా నడవాలి అనేటువంటి ఆలోచన ఈ దేశానికి రావటం అనంటే, రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చిన్న నిర్ణయం కాదు. ఇవాళ ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు, 19 రాష్ట్రాల్లో.
అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ 18 రాష్ట్రాల్లో ఎవరిది ఈ పథకం అంటే మా ముఖ్యమంత్రి పెట్టాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాన్ని మేము అమలు చేస్తామన్నాం. అక్కడ ప్రజలైతే ఏ విధంగా దాన్ని స్వీకరించి ఆస్వాదించి వాటిని అనుభూతి పొందారో ఆ విధంగా మా ముఖ్యమంత్రులు కూడా పెట్టారు అనేదే ఇవాళ ప్రజలంతా కూడా చెప్పుకున్నటువంటిది. దేశంలో ఇవాళ కావాల్సిన 3-4 ప్రధానమైన అంశాలు ఆయన ఆలోచించిన తర్వాత ఓ రాజ్యం ఈ రాష్ట్రం అనేది ఎక్కడ కూడా సుభిక్షమైన రాష్ట్రంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా రాష్ట్రం మంచి చేశాను అని ఒక తృప్తి ఉంటుంది కాబట్టి ఆరోగ్యశ్రీ పెట్టాడు. నా రాష్ట్రం అంతా కూడా పేదరికం చదువులకు అడ్డం రాకూడదు, మరో పక్కన విద్యావంతమైన సమాజాన్ని సృష్టించాలని ఆయన తీసుకున్న ఈ 2 నిర్ణయాలు సామాన్యమైన నిర్ణయాలు కాదు. ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే ఆరోగ్యవంతమైన సమాజం, ఎక్కడైతే విద్యావంతమైన సమాజం ఉన్నాయో ఆర్థిక పరిపుష్టి కూడా వాటికే కలిగింది. సైన్స్ టెక్నాలజీ అక్కడే పెరిగింది, సమాజానికి వాళ్ళే ఉపయోగపడ్డారు. అటువంటి వాళ్ళని తయారు చేయాలని, అటువంటి సమాజాన్ని తయారు చేయాలని ఆయన పడ్డ తపన అంతా ఇంత కాదు. భగవంతుడు అది 2వసారి ఎన్నికైన తర్వాత ఆయన్ని ఆ విధంగా తీసుకెళ్ళటం అది వేరే విషయం, కానీ ఆయన తపన. 3వది ఆయన ఆలోచించింది మనందరూ వ్యవసాయ రాష్ట్రం, ఉభయ రాష్ట్రం కూడా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి నీరు పుష్కలంగా మనకు 2 నదుల్లో ఉన్నాయి, ఇటు కృష్ణ గోదావరి. ఈ 2 నదుల్లో ఉన్న నీరు సముద్రంలో కలవటానికి కాదు, నీరు చేలల్లోకి రావాలి అని ఆయన బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా అంత ధైర్యం చేసి ఉండడు. 86 ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపనలు చేశాడు. అదే 86 ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపన చేసి ఆయన ప్రాజెక్టులు వీలైనంత వరకు ఆయన పూర్తి చేయగలిగాడు. దాని ఫలితమే ఈనాడు ఇంకా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళనండి. ఇంకా రాబోయే రోజుల్లో కోట్లాది ఎకరాలు వ్యవసాయంలోకి రానియండి. రాబోయే తరాలకి ఇవాళ ఉన్నటువంటి ఆహార భద్రత కలుగు చేసే దానిలో కానివ్వండి. వాటికైన వ్యవసాయానికి ఆయన ఇచ్చినంత విలువ, ఆయన ఆలోచన సరళి, వ్యవసాయం చేయాలంటే కాలవల్లో ఉన్న వాళ్ళైతే నీళ్లు పెట్టుకుంటున్నారు చేలంలోకి ఊరిక, కానీ పంపులు వేసుకున్న వాళ్ళు కింద నుంచి అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకొచ్చి చేసేవాళ్ళు. అందుకని ఆయన కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి, తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలి, అసలు వడ్డీ లేకుండా కూడా రుణాలు ఇవ్వాలి అనే నినాదాలు తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. అంతటి మానవతా దృక్పథంతో పరిపాలన చేసినటువంటి నాయకుడు చాలా అరుదుగా ఉన్నారు. అందుకనే చాలామంది చెప్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి ఎక్కడ ఉన్నారంటే ప్రతి వాళ్ళు అనేక మంది నా గుండెల్లో ఉన్నారంటారు. నా గుండెల్లో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అనేటటువంటిది. ఒకసారి తెనాలిలో మనకు విజయవాడలో ఆయన విగ్రహాన్ని తీసేస్తా ఉంటే ఒక తల్లి వచ్చింది, నువ్వు బజార్లో పెట్టినట్టు విగ్రహాన్ని తీసేస్తా ఉన్నావు కానీ నా గుండెల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని మాత్రం నువ్వు తీసేయలేవు కదా. మాకెంతమంది కోట్లాది మంది గుండెల్లో ఆయన గూడు కట్టుకుని ఉన్నాడు. ఆ విధంగా పరిపాలన అనేది ప్రజల యొక్క నాడి తెలుసుకొని, ప్రజల అవసరాలు తెలుసుకొని పరిపాలించేది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఆయన పాలకొట్టులో అక్కడ ఆయన చేసిన ప్రతిజ్ఞ కూడా నా తండ్రి మరణాన్ని విని 600 మంది ప్రాణాలు ఇచ్చారు, నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను, పరామర్శిస్తాను, వాళ్ళు కొంచెం ఆదరింపు కనుగొ చేయాల్సినటువంటి ఇది ఉంది అని ఓదార్పు యాత్రలో ఆయన తిరుగుతూ ఉంటే రాజకీయంగా ఆయన మీద ఆనాడు రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు ఆయన మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టించడం, అక్రమంగా కేసులు పెట్టడం ఇవన్నీ మనం చూసాం.
మనం మనకు ఒక ధైర్యవంతుడైన నాయకుడు ఉన్నాడని మనం సంతోషించాల్సింది. ఆ వయసులో ఎన్ని కేసులు పెట్టినా, జైళ్ళల్లో పెట్టినా, ఇంకా అనేక విధాలైన బెదిరింపులు చేసిన, అనేక విధాలైన ప్రలోభాలకు గురి చేసిన, ఎక్కడ కూడా ఆయన ధ్యేయం మళ్ళీ రాజన్న రాజ్యం ఈ దేశంలో తీసుకు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేటంత వరకే నేను విశ్రమించను అని ఆయన చేపట్టినటువంటి ఒక యజ్ఞం ఫలించింది. 175లో 151 సీట్లు ప్రజలు ఆయనకి ఇచ్చారు అని అంటే నీ మీద, నీ తండ్రి గారి సిద్ధాంతాల మీద, నువ్వు చేయగలవనే నమ్మకం మాకు ఉన్నది కాబట్టి నీకు ఇస్తామన్నావని అంత బ్రహ్మాండమైనటువంటి మరి మ్యాండేటు ఆయనకి ఇవ్వటం జరిగింది. 25 మన ఎంపీల్లో 22 మంది ఎంపీలు అంటే 88% ఎంపీలు, 85% అసెంబ్లీ సీట్లు ఆయనకి రావటం జరిగింది. 50% ఆయన ఓట్లు వేశారు. కాబట్టి ఇంత ఆదరణ కలిగినటువంటి నాయకులు మనకు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దీనిలో నాయకత్వం ఆయనకి ఇక్కడ మనకు కొనసాగుతూ ఉంది. మీరు చూశారు ఇటీవల జరిగిన పరిణామాలు, ఆయన కేసీఆర్ గారి దగ్గరికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి, అట్లానే తమిళనాడు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళకి మంచినీళ్ళు లేవు, మాకు కష్టంగా ఉందంటే మంచినీళ్ళు వాళ్ళకి పంపించి ఒకటే చెప్పాడు, నేను ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సఖ్యత్తోనే ఉంటాను, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో నేను ఎక్కడ కూడా వైరం పెట్టుకోవాల్సిన పని లేదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇన్నాళ్ళు కలిసి ఉన్నాము తెలంగాణ ఆంధ్ర, అదే వరవాడు నేను సాగిస్తాను, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలు బాగుపడే విధంగా మేము చూస్తాం అనేటువంటి ఔదార్యం ఆయన అంత మరి ఆ వయసులో అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నంటే అది సామాన్యమైనది కాదు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలైంది. చాలామంది అమ్మో 10 సంవత్సరాలు అయిపోయిందని అనుకుంటారు. ఎందుకంటే ప్రతి నిత్యం వాళ్ళు ఆలోచించుకునే వ్యక్తి, ఈ పిల్లవాడు చదువుకున్నాడు, గ్రాడ్యుయేట్ అయ్యాడంటే ఎట్లా అయ్యాడు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఇవో ఇక్కడ తల్లి మరి ఆ వైద్యం చేయించుకొని మళ్ళీ వాళ్ళు తిరగగలుగుతుందంటే ఎట్లా తిరగగలుగుతుందంటే ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పుకొని కరెంటు ఉచితంగా ఇటువంటి అటువంటి నాయకుడు మరి పెట్టినటువంటి పందాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 3 నెలలు కాగానే దేశవ్యాప్తంగా వాళ్ళు ఇండియా టుడే కార్వే వాళ్ళు మన సర్వే చేస్తే దేశంలోనే 4వ ముఖ్యమంత్రిగా ఆయన రావటం జరిగింది, 3వ ముఖ్యమంత్రిగా ఆయన రావటం జరిగింది. ఎందుకు ఇది ఆషామాషిగా ఉంటే కాదు కదా, ఇంతమంది ముఖ్యమంత్రిలో ఆయన ఆ స్థానాన్ని సంపాదించగలిగాడంటే భవిష్యత్తులో ఆయన చేయబోయేటటువంటి తీసుకుపోయే నిర్ణయాలకి చేయబోయేటువంటి కార్యక్రమాలకి ఇది నాందేని. అందరూ ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, రాత్రి పగలు కష్టపడుతూ ఉన్నాడు. ఇచ్చిన షెడ్యూలు ఫలాని ఇన్ని గంటలకు నేను వస్తానంటే ఆయన ఒక్క నిమిషం కూడా ముందుకొచ్చేవాళ్ళు. మీకు చాలామందికి తెలియదు ఎన్నికల మేనిఫెస్టో మేము రాస్తా ఉన్నాం అంటే ఆయన ఇచ్చిన మాకు టైము తెల్లవారుజామున 4 నుంచి 6 గంటలకి. చాలామందికి తెలియదు తెల్లవారుజామున రోజు 4 గంటలకి వచ్చేవాళ్ళం, 6 గంటల వరకు ఆయన మాతో ఉండేవాడు, ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం అని. ఆయన దానికి ప్రతి అక్షరం మేనిఫెస్టో ఉంది, అది రూపుదిద్దితే అంతటి బ్రహ్మాండమైన మేనిఫెస్టో వచ్చింది. ఇవాళ ప్రజలందరూ దాన్ని ఆకర్షిస్తున్నారు. అందుకని ఆయన చెప్పాడు, ఇదే నాకు బైబులు, ఇదే నాకు ఖురాను, ఇదే నాకు భగవద్గీత, వీటన్నిటినీ కలగలిపే నేను ప్రజలకు అందిస్తాను అనేటువంటి ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అటు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కొద్ది కాలంలోనే 3 నెలల్లోనే మరి ఇక్కడ ఆయన అందించేటటువంటి పథకాలు, ఆయన పడేటువంటి ఈ విధంగా
రాజన్న రాజ్యం నేను తెస్తాను 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 అని అన్నాడు. ప్రజలు ఆ విధంగా అవకాశం ఇచ్చారు. ఈనాడు రాజన్న రాజ్యం అనేది మళ్ళా మరొకసారి ఈనాడు భారతదేశ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో కనపడతా ఉందని మీ అందరికి మనం చేస్తూ మరొకసారి మనం అందరం కూడా వారి కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబం అంటే కేవలం మొత్తం రాష్ట్రం అంతా ఆయన కుటుంబమే, కుటుంబ సభ్యులందరికీ కూడా మనం సంతాపం తెలియజేస్తూ ఆయనకి ఘనంగా మనం నివాళులు అర్పిస్తా ఉన్నాం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ప్రజల గుండె చప్పుడైన ఆ దేవుడు. తల్లడిల్లి పోయింది పల్లె తల్లి, తప్పుకోక ఏడ్చింది గుండె పగి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఇప్పటికీ మరపురాని మహనీయుడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ప్రజల గుండె చప్పుడైన దేవుడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ప్రజల గుండె చప్పుడైన దేవుడు. పోయేవాడు పచ్చనైన చేలు చూస్తే పరవశించేవాడు. హరితాంధ్ర స్థాపన ఏ లక్ష్యమన్నవాడు, జలయజ్ఞ సాధనకై కలలు కన్నవాడు. మాటిస్తే తప్పనిది అన్న సుగుణం, మడమది పని అడుగే అన్న విజయం. రాజకీయ చరిత్రలోనే చిరకాలము చెరిగి పోదం రాజన్న స్థానము. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ప్రజల గుండె చప్పుడైన దేవుడు.